మనం సాక్షి కంటినేషన్ చేస్తున్నాం. లక్ష కోట్ల ఖర్చుకైన సిద్ధం దశల వారీగా దళిత బంధు సీఎం కేసీఆర్ అర్హులందరికీ ప్రయోజనం. దళిత బంధు సాయం అప్పు కాదు, పూర్తిగా ఉచితం. కాళ్ళు రెక్కలు ఆస్తులుగా ఉన్నవారికే ప్రాధాన్యత. ప్రతి దళిత వాడలో ఓ కేసీఆర్ పుట్టాలి. రెండో ఈటల చిన్నోడు తర్వాత చూసుకుందాం. టీఆర్ఎస్ నేతలతో సీఎం. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు 3.09 లక్షల మందిని అర్హులుగా తేల్చిన పౌర సరఫరాల శాఖ. ఇక ఇదం జగత్తును గమనించుకున్నట్లయితే వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు రజతం అందించానంటూ ఒక వార్త రావడం జరిగింది. ఈ ఇదం జగత్తులో చెప్పడం జరిగింది. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు పత్రికలో వచ్చినటువంటి దాన్ని గమనించుకున్నట్లయితే ఫామ్ ప్లాట్లను రిజిస్టర్ చేయకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఉపరపాల శాఖ లేక ఫామ్ ప్లాట్ల పేరుతో జరుగుతున్న రియల్ మోసాన్ని కట్టడి చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. 2000 చదరపు మీటర్లు 20 గుంటల కన్నా తక్కువ ఉన్న భూమిని ఫామ్ ప్లాట్ పేరుతో సెల్ డీడీలు చేయవద్దని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ లేక రాశారు. అనుమతి లేని లేఅవుట్లు, భవనాలు, సబ్డివిజన్లో భూములు క్రయ విక్రయాలు ఆవిధంగా జరపకుండా ఉండాలని చెప్తూ ఉంది. ఇక ఎంపీ మాలవతి కవితకు 6 నెలల జైలు. ఓటర్లకు డబ్బు పంచినందుకు ప్రత్యేక కోర్టు తీర్పు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటు వేయాలంటూ డబ్బు పంపిణీ చేసిన కేసులో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలవతి కవిత, ఆమె అనుచరుడు మహమ్మద్ సాకిత్కు అలీకి ఎంపీ ఎమ్మెల్యేలపై కేసు విచారణ ప్రత్యేక కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. అలాగే 10,000 జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని చెప్పి చెప్తా ఉంది. ఇది మనకు పారదర్శకంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది ఒక మెట్టు. అవినీతి మీద ఏదైతే రుజువైంది కాబట్టి కోర్టు శిక్ష విధించడం జరిగింది. ఎంతటి వారికైనా, ఎలాంటి వారికైనా, ఏ పదవిలో ఉన్నా లంచం, దీన్ని ఓట్లకు డబ్బులు ఇవ్వడం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాబట్టి ఇది ఒక ఆమెకే కాదు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ప్రజలు కూడా ఈ విధమైన పని చేయకుండా పారదర్శకంగా ఓటేయాలంటూ. ఎమ్మెల్యే వీరయ్యపై కేసు కొట్టివేత. భద్రాచలం ఎమ్మెల్యే కూడా వీరయ్యపై నమోదు చేసిన కేసును ఎంపీ ఎమ్మెల్యేలపై కేసు విచారణ ప్రత్యేక కోర్టు శనివారం కొట్టివేసిన ఈ యొక్క ఆధారాలను సమర్పించాలని న్యాయమూర్తి వరప్రసాద్ తన తీర్పులోని పేర్కొన్నారు. అనుమతి లేకుండా సమావేశమయ్యారంటూ వీరయ్యపై కేసు నమోదు చేసిన 11 కేసులను కూడా న్యాయమూర్తి ఇటీవల కొట్టివేశారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు. రేపటి నుంచి రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్. ఇక ఉపాధి కోసమే ఖర్చు చేయాలి. పాఠశాలకు 40% నిధులు. కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కోర్టు ధిక్కరణ ఆ పిల్లలు హాజరు కావాల్సిందే. హైకోర్టు పిటిషన్లో సింగిల్ జడ్జి విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసే ఆ పిల్లలు సంబంధిత అధికారులు ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టు ముందు హాజరు కావాల్సిందని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లేకుంటే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. ఓ కోర్టు ధిక్కరణ అప్పీల్ వరంగల్ రూరల్ డివిజన్ ఆర్డీఓ సిహెచ్ మహేందర్జీ విచారణకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ కోగ్లే విజయశేఖర రెడ్డి చెప్పారు. ఫార్ములా అవకాశం అందించుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా 9 సెప్టెంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. శ్రీశైలంలో 3.7 క్యూసెక్ల ప్రవాహం. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. ఇక బడిగంటలు నేను మోగేలా. సాగర్ రైతుల ఆశలు సజీవం. నకిలీ టెస్టులు, తప్పుడు పేర్లు, ముక్కు చెవులు ప్రింట్ చేసి పెట్టేస్తారు. ఇక క్రీడా వార్తలకు ప్రాధాన్యత ఇచ్చారు. నమస్తే.